డబ్ల్యూఎంఈ ప్రేక్షక మహాశయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2019 సంవత్సరం మిథున రాశి వారి ఫలితాలు. మిథున రాశి వాయుతత్వ రాశి, ద్విస్వభావ రాశి. ఈ రాశి యందు మృగశిర 3-4 పాదాల వారు, ఆరుద్ర 1-2-3-4 పాదాల వారు, పునరుసు 1-2-3 పాదాల వారు ఈ రాశి యొక్క రాశి కిందకి వస్తారు. ఈ మిథున రాశి వాయుతత్వ రాశిని ఎందుకన్నామంటే, వీళ్ళు ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా అడ్వాన్స్గా, భవిష్యత్తుని ఒక 10 సంవత్సరాలు మనకన్నా అడ్వాన్స్గా ఉంటారు. ఎక్కువగా వీళ్ళు హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఏజీవేస్ అని ఎక్కువగా ఉండడం వల్ల, వీళ్ళు ఎక్కువగా ఉన్నత విద్య చదివినప్పుడు కూడా విదేశంలో జాబ్స్, అలాగే చాలా కొత్త కొత్త విషయాలు వీళ్ళు ముందుగానే కనుక్కొని వాళ్ళకి అనుగుణంగా వీళ్ళ యొక్క లైఫ్ స్టైలు మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ మిథున రాశి జాతకులు. అలాగే వీళ్ళ యొక్క అభిప్రాయాలు, వీళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండకుండా సమయానుకూలంగా వీళ్ళ ఆలోచనల్ని అలవాట్లు మారుస్తూ మిగతా వారికి ఆదర్శంగా చాలా అడ్వాన్స్గా వీళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినట్టయితే, 6వ స్థానం యందు గురువు, 7వ స్థానం యందు శని, 8వ స్థానం యందు కేతువు, 2వ స్థానం యందు రాహు. ప్రస్తుతం దశమ స్థానంలో కుజగ్రహం సంచారం జరుగుతుంది. అలాగే మనం సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ ముఖ్యంగా ఈ మేజర్ గ్రహాలు, ఈ స్లో ప్లానెట్స్ అయినటువంటి రాహు, కేతువు, గురు, శనులే మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఆ విధంగా మనం పరిశీలించినట్టయితే ఈ మిథున రాశి వారికి ఈ 7వ తారీఖు వరకు గతంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఆర్థికపరమైన సమస్యలు అవ్వచ్చు, అలాగే మీకు ఎవరన్నా మిత్రులు దూరమైనా కూడా, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయాలు, ఇవన్నీ కూడా మీకు 7 తర్వాత కంప్లీట్గా క్లియర్ అయ్యి, గతంలో మీతో ప్రాబ్లమ్స్ వల్ల కానీ, మీతో గొడవల కానీ దూరమైనటువంటి, అది భార్య లేదా భర్త కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు కావచ్చు, కంపల్సరీగా మీకు 7 తర్వాత వాళ్ళతో మీకు మళ్ళా మంచి కమ్యూనికేషన్ జరుగుతాయి. వాళ్ళతో మీరు కలిసి గతంలో వలె చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అందువల్ల 7 వరకు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు వెయిట్ చేయండి, దెన్ ఆఫ్టర్ చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ఆదాయం కూడా మీకు పెరుగుతుంది, అలాగే కుటుంబ అవసరాలు కూడా పెరుగుతాయి, దాంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీరికి మన మిథున రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి ప్రస్తుత కుజ సంచారం ప్రకారం వృత్తిలో ఏదో ప్రయత్నం చేయడం వల్ల కొంత మార్పులు వస్తాయి. అలాగే ముఖ్యంగా ఈ వీరికి ఎక్కువగా ఈర్ష్య పడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు వీరిపైన. అంటే వీళ్ళు వృత్తిలో మనకన్నా బాగా అభివృద్ధి చెందుతున్నారు, చాలా తొందరగా డెవలప్మెంట్ అవుతున్నారు అన్నటువంటి వాళ్ళు, ఈ నుంచి మీరు బయటపడి వాళ్ళు అనుకున్న విధంగానే మీకు నిజమైన అభివృద్ధి మీరు ఈ సంవత్సరం మీరు కంపల్సరీగా చూస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకు కూడా మీరు అధికమైనటువంటి కోపానికి, అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత కంట్రోల్ చేసుకోండి. అలాగే మీరు మరి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడే అమలు చేస్తుంటారు కాబట్టి, ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క వెల్ విషర్స్తో కానీ సంప్రదించిన తర్వాత మాత్రమే మీ నిర్ణయం తీసుకుంటే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఈ వృత్తిలో ఎంత శ్రమ పడినప్పుడు కూడా, దాని యొక్క ఫలితం పొందలేకపోయినప్పుడు కూడా దాని యొక్క అనుభవం మీకు ముందు ముందు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎక్కువ పనిలో, వృత్తిలో, అలాగే జాబ్లో కానీ ఎక్కువ కష్టపడుతున్నాను అని ఫీలింగ్ లేకుండా మీరు దాన్ని అనుభవంగానో లేదా పాఠంగానో మీరు నేర్చుకున్నట్టయితే అది మీకు భవిష్యత్తులో చాలా వరకు ఉపయోగపడుతుంది. అయితే మీకు 7వ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం ఈ అభివృద్ధి విషయంలో చాలా ఇబ్బంది పెడుతుంది. అయినప్పుడు కూడా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శని 7వ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క శని మీకు సంవత్సరాంత వరకు 7వ స్థానం అందే సంచారం జరుగుతుంది. కాబట్టి ఈయన విదేశ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే, అంటే ఈయన దూర ప్రాంతంలో జాబ్ విషయంలో కానీ, ఇంత బాగా డిస్టెంట్ ప్లేస్లో జాబు మీరు ప్రయత్నం చేసినప్పుడు
తాత్కాలికంగా కుటుంబాన్ని విడిచి, అంటే భార్యాభర్తలు ఆల్రెడీ వివాహం అయింటే భార్యని విడిచి కొంత దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా ఆ విధంగా వెళ్ళినప్పుడు కొంత మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే ఒక విధంగా ఇది మంచి ఫలితం, కానీ కుటుంబ సభ్యులకి భార్యకి దూరంగా ఉండడం కొంత ఇబ్బంది కలిగినప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు అది మీకు ఒక మంచి నిర్ణయం అవుతుంది. కాబట్టి అటువంటి అవకాశాలు ఏమైనా వస్తే మీరు కంపల్సరిగా ముందుగా మీరు దూర ప్రాంతం వెళ్ళి అక్కడ వృత్తిలో జాయిన్ అయిన తర్వాత మిగతా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళని దగ్గరికి మీ దగ్గరికి వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి దానికోసం ఏమీ దిగులు చెందక్కర్లేదు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ అక్టోబరు సారీ ఆ మార్చి 7వ తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతు మీతో కొంత అనవసరమైనటువంటి ఖర్చులు చేయించే అవకాశం ఉంది. అక్కలేని ఖర్చులు చేయటం వల్ల అవన్నీ కూడా మీకు మార్చి 7 తర్వాత వాటి నుంచి మీరు బయటపడవచ్చు. కానీ ఏదన్నప్పుడు కూడా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం వృత్తిలో మార్పు అన్నది 100కి 100 పాళ్ళు కంపల్సరీగా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అది డెవలప్మెంట్గానే ఉంటుంది తప్ప ఏమాత్రం డిగ్రేడ్ అయితే కాదు. వృత్తిలో మంచి డెవలప్మెంటు, చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితం మీకు ఈ సంవత్సరం కంపల్సరీగా లభిస్తుంది. దాని తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే 2వ స్థానాన్ని గురుగ్రహం చూడటం వల్ల కుటుంబం యొక్క ఆదాయం 100కి 100 పాళ్ళు పెరుగుతుంది. అంటే ఇది మార్చి 7 తర్వాత మీకు మంచి అనుభవంలోకి వస్తుందన్నమాట. ఆకస్మిక ధనలాభం, అలాగే వృత్తిలో శాలరీ అది పెరగడం వల్ల చేతి నిండా ఆదాయం, ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు ఫంక్షన్స్ అటువంటివి జరుగుతాయి. దానివల్ల మీకు సంఘంలో మీ యొక్క నేమ్ అండ్ ఫేము అది పెరుగుతుంది, మంచి గుర్తింపు అది వస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నా కూడా కుటుంబానికి కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ అది వస్తుంది. అటు వృత్తిలో డెవలప్మెంట్ ఉంటుంది, అటు కుటుంబ విషయాల్లో డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వృత్తిలో కూడా మీరు ఒక టీం లీడర్గా కానీ లేదంటే సెక్షన్ లీడర్గా కానీ కూడా మీకు ఫలితం వస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఈ జాతకులు కొంతవరకు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. కానీ కొంత టెన్షను వృత్తిలో అధిక శ్రమ ఉంటుంది, దాని కొద్దిగా మీరు ఫేస్ చేసినట్టయితే వృత్తిపరమైన అభివృద్ధి చాలా వరకు అనుకూలంగా మారే అవకాశం ఈ జాతకులకి ఈ సంవత్సరం ఉంటుంది. ఏ విధంగా చూసినా కొంతవరకు ఈ గ్రహాలన్నీ కూడా కొంతవరకు మీకు మంచి సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని గ్రహాల యొక్క అనుకూలంగా పరిస్థితి అనుకూల గ్రహసంచారం కాకపోవడం వల్ల కొన్ని నిందలు కొన్ని చికాకులు మీకు వచ్చే అవకాశం ఉంది. కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఏమైనా మీకు వస్తున్నాయి అనిపించినప్పుడు మరి ప్రతి నెల అంటే నెలకోసారి మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల, అలాగే సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, అలాగే సంకటహర చతుర్థి అని మనకి ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంది, ఆ రోజు కొంతవరకు వినాయకుణ్ణి పూజించుకోవడం, అలాగే బుధవారం గరికతో స్వామిని అర్చన చేయించుకోవడం వల్ల కొంత ఈ వృత్తిలో వచ్చినటువంటి అబ్స్టాకిల్స్ ఉద్యోగ ప్రయత్నంలో కానీ విదేశ ప్రయత్నంలో కానీ వచ్చే ఆటంకాల నుంచి మీరు కంపల్సరిగా దాని నుంచి బయటకు వస్తారు. ముఖ్యంగా వీళ్ళ యొక్క ఈ మిథున రాశి వారి ఉన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కంప్లీట్ అయిన వరకు దాని మీద ఉండకుండా మధ్యలో డైవర్ట్ అవుతుంటారు. కాబట్టి అలాంటి ఆలోచన లేకుండా ఏదైతే మనం ఒక ఎయిమ్ పెట్టుకున్నామో అది ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని డైవర్ట్ చేయకుండా దాని మీదే దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు విదేశ అవకాశం కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి కంపల్సరిగా అంటే ముఖ్యంగా చదువు నిమిత్తమే కాకుండా ఉద్యోగపరంగా కూడా ఏదైనా విదేశ ప్రయత్నం ఉంటే అది కంపల్సరిగా ఈ సంవత్సరం మీరు దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు. అయినప్పుడు కూడా మీరు కొంతవరకు మీ స్వయం కృషితోనే వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప మరి వేరే మార్గాల ద్వారా ప్రయత్నం చేయడం అంటే ఎవరన్నా మీకు ఈ ధనం అది ఇవ్వడం వల్ల లేదంటే ఏదన్నా ఇంకో రూపంలో లంచం రూపంలో కానీ లేదంటే ఏదన్నా బ్రోకర్ల ద్వారా కానీ ప్రయత్నం చేయడం కన్నా సొంతంగానే ప్రయత్నం చేసుకోవడం వల్ల మీ యొక్క కృషికి తగిన ఫలితం వస్తుంది. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్ళండి. దయచేసి ఎవరిని కూడా ఇతరులు నమ్మి మీ టాలెంట్ ఉన్నప్పుడు కూడా ఇతరులు నమ్మి మీరు మోసపోవద్దు. మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి, టాలెంట్గా మీరు కంపల్సరిగా ముందుకొస్తారు. అది ఒక చక్కని సూచన. అలాగే ముఖ్యంగా వీళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. కాబట్టి దానికి కొంతవరకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ముఖ్యంగా కుటుంబంలో ఒకరి అనారోగ్యం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ విషయ సభ్యుల ఆరోగ్య విషయంలో
కొంత జాగ్రత్త తీసుకోండి. పెద్ద ఇబ్బంది ఏమి జరగదు, కానీ కొద్దిగా ఆందోళనగా ఉండి కొన్ని టెన్షన్ పడవచ్చు కాబట్టి అటువంటి టెన్షన్ లేకుండా జాగ్రత్తగా మీరు దాన్ని గమనించినట్టయితే దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు, ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే మరి ఈ మిథున రాశి జాతకులకి మార్చి 7వ తారీఖు తర్వాత లగ్నం బలం అది పెరిగి మీకు అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం, కొంత మీలో ఒక ఆత్మవిశ్వాసం ఒకటి పెరిగి మీరు అనుకున్న ఫలితాలు 100కి 100 పాళ్ళు సాధిస్తారు. ముఖ్యంగా ఈ మిథున లగ్న జాతకులు ఎవరన్నా వివాహం ఈ ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళు వివాహ విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కానీ అనుకున్న సంబంధం రాకపోవడం కానీ జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక 15 నుంచి 20 సెంట్ల డైమండ్ అది బంగారంలో కానీ వెండిలో కానీ తయారు చేయించి రైట్ హ్యాండ్ మధ్యవేళకి ధరించడం వల్ల వివాహానికి సంబంధించిన సమస్యలు కానీ అలాగే వివాహం సంబంధాలు వచ్చి తప్పిపోవడం కానీ అలాంటి చికాకులు ఏమైనా ఉంటే దాని నుంచి 100కి 100 పాళ్ళు కూడా కంపల్సరిగా బయటపడవచ్చు. అలాగే ఒక డైమండ్ పెట్టుకునే అంత స్తోమత లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు 6 ముఖాలు రుద్రాక్ష ధరించడం వల్ల కూడా ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.